సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత చరిత్రలో మిగిలిపోతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ఎన్ని ధర్నాలు రాస్తారోకాలు లాంటి దెబ్బలు తిన్నామన్నారు. మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మీకే లేదు, ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు 10 ఏళ్ళ మీకు శక్తి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మీరు రైతు బంధు అని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత వేసారు, అదే మల్లారెడ్డి లాంటి మినిస్టర్లకు ఎన్నెన్ని వేసారు అనేది మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము. ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అందరికి అయింది. ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన ఇళ్ళని ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా 4 లక్షలు మాఫీ అయినాయి. ఒక ముఖం పెట్టుకోవాలి, మీకు సిగ్గు శరం ఉంటే నిన్న ఏ విధంగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు? మీరు అందరు పైసలు తీసుకున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈరోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీది మారతలేదు. మీ ప్రజలు గ్యారంటీగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటంజరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడి గుమ్మడిదల మండల్ అంటే పటంజరులో దమ్మున్న లీడర్లు లేరా? ఆడ భయపడి ఇడికి వచ్చిరా? గుమ్మడిదల దమ్ము ఏందో చూపిస్తాం. గుమ్మడిదల మండలం, ఉమ్మడి మండలం, చిన్నారం గుమ్మడిదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకదాటి మీద ఇంత మంచి మెజార్టీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.